కానీ ఆశ్చర్యం ఏంటంటే నిన్న రోజు జగిత్యాలలో నిర్వహించినటువంటి ఒక జనహిత కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఎదుగుతుందో అధికార దర్పంతో అహంకారపూరితంగా ఆయన మాట్లాడటం చూస్తుంటే అహంకారపూరితంగా కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాత్ర పెట్టాలంట. ఎందుకునైనా కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాత్ర పెట్టాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఏదైతే ఉందో నిర్ణయం తీసుకున్నందుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఊహించి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేపథ్యంలో విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలను బలిదానాలను ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతోని ఇవాళ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో చేపడుతున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తే కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శిస్తారు. 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందే అని చెప్పంటారు. ఏమైనా కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ ఏం చెయ్యందే ఒకవేళ మీరే చెప్తారు. టిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో 3 సంవత్సరాల పసిగుడ్డు అని, ఈ 3 సంవత్సరాల పసిగుడ్డు ఏం చేయలేక మరి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలలో ఏం చేయందే ఇవాళ 1,49,600 కోట్ల బడ్జెట్ను మీరు ప్రతిపాదించినా చెప్పంటున్నా. అసలు మీరు ఈ సంవత్సరం ప్రతిపాదించిన బడ్జెట్ ఏదైతే ఉందో 2017-18 సంబంధించి 1,49,600 కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో మనం పొందే విధంగా మరి చేపట్టబడ్డటువంటి ఒక అభివృద్ధికి మరి గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి దానికి బాధ్యత కాదని చెప్పంటు నేను. ఇవాళ ఏదైతుందో కేవలం విమర్శయే. అంటే యాజ్ ఎఫ్ టిఆర్ఎస్ పార్టీ మాకైతే ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకా ఉద్యమంలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నా, లేకుంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నా చెప్పి అనుకుంటా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేయందే, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేయబడ్డదా? శ్రీ నా రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటే ముందుగా అన్నా జల్లెళ్ళు ఇద్దరు కేటీఆర్ కవిత గారు ఏదైతే ఉన్నదో వాళ్ళ నాయన దగ్గర పోయి అడుగుమని చెప్పంటూ నేను. జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటి అని చెప్పాలి. నేను 1981లో స్వతంత్రుడిగా పంచాయత్ సమితి అధ్యక్షుడు ఎంపికైనా చెప్పంటున్నా. తదుపరి 83లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా కానివ్వండి, తదుపరి ఎన్టీ రామారావు గారితో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావడం జరిగిందో, కాంగ్రెస్ లో చేరటము, ఈ సుదీర్ఘ 33 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మరి సభ్యుడిగా నా రాజకీయ జీవితం కొనసాగుతుందని చెప్పంటున్నాను. నువ్వు వాస్తవం తెలుసుకోకుండా మరి నేను మంత్రి పదవి కొరకు కేసీఆర్ మీద రాజీనామా చేసిన చెప్పి నువ్వు భావిస్తుంటే అసలు 1999లో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి కేసీఆర్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తే టిఆర్ఎస్ పార్టీ పెట్టేటోడా? 1994లో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ఎన్టీ రామారావు గారు విభేదించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికి చంద్రబాబు నాయుడు తాబేదారుగా చంద్రబాబు నాయుడు సంకలదొచ్చి మంత్రి పదవి 5 సంవత్సరాలు అనుభవించిన తదుపరి ఎప్పుడైతే 1999లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకోలేకపోవడం జరిగిందో, ఏ విజయ రామారావును మంత్రివర్గంలో చేర్చుకోవడం జరిగిందో, అప్పుడు ఆయన ఏదైతుందో తెలంగాణ గుర్తుకొచ్చింది.